ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. నీకు సమాధానము కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున చాలామందికి సమాధానము కరువైపోయి నెమ్మది లేక శాంతిని కోల్పోయి మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. శాంతిని కోరుకుంటున్నారు కానీ, నెమ్మదిని ఆశిస్తున్నారు కానీ, వారికి సమాధానం కలగాలని, మేలు పొందుచ్చు అనేక దినములు జీవించాలని ఆశిస్తున్నారు కానీ దేవునితో మాత్రం సహవాసమును చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే, ఎందరైతే దేవునితో సహవాసమును చేయ ప్రారంభిస్తారో అట్టి వారందరి జీవితాలకు శాంతి, సమాధానము, నెమ్మది, మేలుకరమైన జీవితమును ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తారు. లోక సహవాసము దేవునితో వైరమండి. లోకముతోనూ, మనుష్యులతోనూ, ఈ లోక అధికారులతోనూ మనము సహవాసం చేయటం వల్ల మనకున్న శాంతి, మనకున్న సమాధానం, మనకున్న నెమ్మదిని కోల్పోతాం. అదే ప్రభుతో సహవాసం చేయండి, ఎంత మనశ్శాంతి లభిస్తుందో కదా. ప్రభు సన్నిధితో సహవాసం చేయండి, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన సంతోషం ప్రభు మనకు అనుగ్రహిస్తారు కదా. మరి ఈ రోజున మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, ఆయన పిల్లలతో కూడాను మన సహవాసమును చేయాలి. అట్టి వారితో మనము సహవాసం కలిగి ఉండుట ద్వారా మన పరిస్థితులు మారి మన చుట్టూ అలుముకున్న కలవరాలు, వేదనలు, భయాలు తొలగించబడి సంపూర్ణమైన సమాధానమును ప్రభు మనకు దయచేస్తారు. అంత మాత్రమే కాదండి, మనము విన్నట్లుగా, మనము కోరుకున్నట్లుగా మనకు మేలుకరమైన జీవితమును కూడా ప్రభు ప్రసాదిస్తారు. మరి ఈ రోజున వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆయనతో సహవాసం చేయటం ద్వారా మనకు ఇట్టి ధన్యత కలుగుతుందని విన్నాము కదా. మరి ప్రభుతో సహవాసం చేసే మనము ఎలాగున సహవాసం చేయాలి? మొట్టమొదటిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయనతో సహవాసం చేసే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనే కదా ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ మనలో పాపమున్న ఎడల ఆయన మనలను దాటి వెళ్ళిపోతాడండి. ఆయన దాటిపోక మునిపే మన పాపదోష అతిక్రమ క్రియలను ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని రక్తములో కడుగబడిన వారమై, కనికరించబడిన వారమై, శుద్ధి చేయబడిన వారమై దేవునితో సహవాసమును చేద్దాం. రెండవదిగా, ఆయనతో సహవాసమును చేయాలంటే మనము ఆయన మాటకు లోబడుచు, ఆయన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చు వారమై ఉండాలి. మన పూర్ణ హృదయముతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ ప్రభు మాటకు విధేయతను చూపించువారమై ఆయన చిత్తానుసారమైన భక్తిని మనము చేయువారమై ఉండాలి. మనము ఏ కార్యములు చేసినా అవన్నీ మన దేవునికి అనుకూలంగా ఉండాలి. మరియు మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేస్తున్నాం కాబట్టే మనము ఏమీ అడిగినా అది ఆయన వలన మనం పొందుకుంటాం. మరి ఈ రోజున మనము కోరే శాంతి, సమాధానములు, మన చుట్టూ నెమ్మది, మేలుకరమైన జీవితము, ఇవన్నీ మనకు పొందుకోవాలంటే మనము చేయవలసిన రెండే రెండు పనులు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి శుద్ధ హృదయముతో జీవించాలని, ఆయన ఆజ్ఞలన్నిటినీ మన హృదయపూర్వకముగా గైకోవాలన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయక ఈ క్షణం నుంచే ఆయనతో సహవాసమును చేస్తూ ఆయనకు ఇష్టమైన క్రియలను కలిగి నడుచుకుందాం. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీతో ఎందరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానమును, మేలుకరమైన జీవితమును ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు.
మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.